ఊర్లో పదిహేను వందల మంది మాత్రమే ఉండేవారు కానీ నేడు పదివేలకు పెరిగింది సాధారణంగా పల్లెల నుండి సిటీలకు వలస వెళ్తుంటారు కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ ఈ ఊరికే వలస వస్తుంటారు జనాలు ఊరి వైభవం చూడ్డానికి ప్రపంచ స్థాయి నుండి జనాలు ఇక్కడికి క్యూ కడతారు దీనికి కారణం ఆ ఊరి సర్పంచ్ షణ్ముగం సీఎం అయినా పుట్టిన ఊరినే అంతగా పట్టించుకోరు అలాంటిది తమ ఊరికి గుర్తింపు రావాలని అందరూ బాగుండాలని ఓటు వేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ఓ సర్పంచ్ చేసిన అసామాన్య పాలనే ఆ ఊరిని ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేశాడు ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం ఓడంతురై ఇది తమిళనాడులోని ఓ చిన్న పల్లెటూరు నడిపించే నాయకుడు సరైనవాడైతే ఆ అభివృద్ధి ఎలా ఉంటుందో చూపించే నిలువెత్తు నిదర్శనం కానీ పాతికేళ్ల క్రితం పేదరికానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆ గ్రామం కూలీ పనులు చేసుకుంటూ గుడిసెల్లో ఉంటూ బతుకీడ్చేవారు అక్కడి ప్రజలు నీటి సదుపాయం లేదు కరెంటు లేదు బడి లేదు నీటి కోసం మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఇక తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్తే వాళ్ల పిల్లలు వీధుల్లో తిరుగుతూ చదువు సంధ్యా లేకుండా ఉండేవారు అలాంటిది పదేళ్లలో ఆ ఊరు రూపురేఖలే మారిపోయాయి గుడిసెల స్థానాల్లో పక్కా ఇళ్లు ప్రతి ఇంటికి మంచినీటి పంపులు సోలార్తో ఇరవై నాలుగు గంటల కరెంట్ పిల్లల కోసం చక్కటి బడులు ఇప్పుడది ఎందరికో పాఠాలు నేర్పుతున్న మోడల్ విలేజ్ ఆ మార్పుకి కారణం గ్రామ సర్పంచ్ రామస్వామి షణ్ముగం వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న షణ్ముగం రాజకీయాల్లోకి నడిపించింది ఆ ఊరు పరిస్థితులే మరోపక్క ప్రభుత్వం మాత్రం మా రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోంది అంటూ మీడియా ముందు అదరగొట్టే ఇస్తున్నారు కానీ వాస్తవానికి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉంది ఆ ఊరు తమ సమస్యల గురించి చెప్పుకున్న వినే దుడే కరువయ్యాడు వీటన్నింటినీ కళ్లారా చూసి విసిగిపోయిన షణ్ముగం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు ఊరి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధిలో నడిపిస్తూ దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆ ఊరి జనాల పాలిట దేవుడయ్యాడు అక్కడి జనాలకు షణ్ముగం మాటే శాసనం మొదటి పదేళ్లు ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఆ తరువాత పదేళ్లు పంచాయతీ మహిళలకు కేటాయించడంతో ఆయన భార్య లింగమాల్ ప్రెసిడెంట్ గా పనిచేసి ఊర్లోని సమస్యలను తీర్చారు ఈ దంపతుల కృషితో వాళ్ల గ్రామం అభివృద్ది చెందడమే కాక ఆదాయంలో కూడా పదిరెట్లు పెరిగింది అవినీతి రహిత పాలనే ఇందుకు కారణం ఇక షణ్ముగం ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఊరి నిండా సమస్యలే పంచాయతీ ఆదాయమేమో ఇరవై వేలు ఎక్కడ్నుండి మొదలు పెట్టాలో ఎలా చేయాలో అర్థం కాలేదు కానీ డబ్బుంటే ఏదైనా చెయ్యొచ్చని ముందు ఆదాయం పెరిగే మార్గాలపై దృష్టి పెట్టాడు ప్రజలందరినీ పిలిచి పరిస్థితిని వివరించాడు ఊర్లో అందరూ పన్ను కడితే ప్రభుత్వం నుండి మనకు సాయం వస్తుందని చెప్పడంతో ప్రజలు కూడా సరేనన్నారు దాంతో ప్రభుత్వం ఐదు లక్షలు మంజూరు చేసింది చేతిలో డబ్బు రాగానే అభివృద్ధి ప్రణాళికల మీద దృష్టి పెట్టాడు షణ్ముగం ఎవరు సమస్యలతో వచ్చినా పరిష్కరించేవాడు అయితే మొదట ఆ ఊరికి నీటి సమస్యను తీర్చాలనుకున్నాడు అందుకోసం ప్రభుత్వంతో పోరాడి భవానీ నది నుండి పైప్ లైన్ల సహాయంతో ఊరు మొత్తానికి నీటిని అందించేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు కానీ కరెంటు ఛార్జీలు ఎక్కువ రావడంతో పాటు పంచాయతీ ఆదాయంలో సగానికి పైగా దానికే కేటాయించడం మరో పెద్ద సమస్యగా మారింది ఇందుకు ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాలని ఆలోచించాడు షణ్ముగం ఎక్కడ సదస్సులు జరిగినా వెళ్లి కొత్త కొత్త విషయాలు నేర్చుకునేవాడు ఈ క్రమంలోనే సోలార్ గాలి మరల నుండి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ తద్వారా కరెంటు చార్జీల సమస్యను ఓ కొలిక్కి తెచ్చారు అంతటితో ఆగకుండా స్కూల్స్ కట్టించి పిల్లల భవిష్యత్తుకు పునాది వేశారాయన ఒకప్పుడు ఆ ఊర్లో నలభై మంది పిల్లలు చదువుతుండగా ఇప్పుడు నాలుగు వందల మందికి పైగా చదువుకుంటున్నారు ఊర్లో రోడ్లు వేశాడు ఒకప్పుడు కాలినడకన వెళ్లే ఆ రోడ్లపై ఇప్పుడు బస్సు సౌకర్యం కూడా కల్పించాడు ప్రజల జీవన స్థితిగతులు మారుతున్నాయి కూలి పనులకు వెళ్లే వాళ్లకి సొంతంగా వ్యాపారం మొదలు పెట్టించాడు షణ్ముఖం అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేదరిక నిర్మూలన పథకం ద్వారా యువతకు ఉద్యోగ కల్పనకి తోడ్పడ్డారు ఇప్పుడు ఆ ఊర్లో ఒక్క గుడిసె కూడా కనిపించదు ఇల్లు లేని కుటుంబం ఒక్కటి కూడా ఉండదు అందరివి సొంత ఇళ్లే ఇక ఊర్లో అప్పుల కోసం వ్యాపార పెట్టుబడుల కోసం ఎక్కడో అప్పు కోసం తిరగరు ఎందుకంటే ఏ అవసరానికైనా పంచాయితీయే అండగా ఉంటుంది ఒక్క అప్లికేషన్ పెట్టుకుంటే చాలు నామమాత్రపు వడ్డీతో డబ్బు సాయంత్రం కల్లా ఇంటికే తెచ్చిస్తారు ఒకేసారి కట్టలేని వాళ్లకు వాయిదా రూపంలో చెల్లించే అవకాశాన్ని కూడా కల్పించారు షణ్ముగం ఇక పెద్ద మొత్తంలో డబ్బులు కావాలంటే బ్యాంక్ లోన్ కోసం స్వయంగా పంచాయతీ నుండి ఇప్పిస్తుంది పాతికేళ్ల క్రితం పదిహేను వందల ఉన్న జనాభా కాస్త పదిహేను వేలకు చేరిందంటే ఆ ఊరు అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఒకప్పుడు పని కోసం వలస పక్షుల్లా పట్నం చేరిన వాళ్లందరూ షణ్ముగం పుణ్యమా అని సొంత ఊర్లోకొచ్చి సంతోషంగా ఉంటున్నారు ఇక ఆ ఊర్లో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి షణ్ముగం ని ఆదర్శంగా తీసుకోవాలని మిగతా పంచాయతీ ప్రెసిడెంట్లకు చెప్తుంటారు ప్రభుత్వం పెద్దలు ప్రభుత్వ పథకాల్ని సరిగ్గా ఉపయోగించుకుంటూ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలుసుకోవడానికి ఈ ఊరునే పాఠంగా చెప్పుకుంటారు అంతేకాదు ఇక్కడి సంస్కరణలను చూడ్డానికి జపాన్ ఫ్రాన్స్ వంటి దేశాలతో పాటు ప్రపంచ బ్యాంక్ అధికారులు కూడా ఈ గ్రామాన్ని సందర్శించారు తక్కువ ఖర్చుతో ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో షణ్ముగం దగ్గర క్లాస్ తీసుకొని మరీ వెళ్తారు ఇదిలా ఉంటే వచ్చేవాళ్లకి ఊరి గురించి చెప్పడానికి మా టైంని వెచ్చిస్తున్నాం కాబట్టి దీన్ని ఫ్రీగా కాకుండా ఆదాయ మార్గంలో వెయ్యి రూపాయలు తీసుకొని ఊరు మొత్తాన్ని చూపిస్తారు ఈ డబ్బుని ఆయన సొంతానికేం వాడరు అది కూడా పంచాయతీ అభివృద్ధికి ప్రజా సమస్యల కోసమే ఉపయోగిస్తారు షణ్ముగం చేసే ప్రతి పనిలోనూ ఎంతో కొంత మిగిలేలా చూస్తారు అలా మిగిలిన డబ్బుతోనే మరో పథకానికి శ్రీకారం చుట్టేవారు ఇక ఖర్చు పెట్టే ప్రతి పైసా పంచాయతీ గోడలపై రాసేవారు అది కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అయినా వంద రూపాయల బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ అయినా ఇలా ఒక్క పైసా కూడా తేడా రాకుండా అన్ని ప్రజల ముందుంచేవారు షణ్ముగం ఇందాక చెప్పుకున్నట్టు నడిపించే నాయకుడు సరైనోడైతే ఆ పాలన ఎలా ఉంటుందో చేతల్లో చూపించిన గొప్ప నాయకుడు షణ్ముగం ఇప్పటికీ ఆయన బాటలోనే నడుస్తున్నారు అక్కడి ప్రజలు ఎవరో వస్తారు ఏదో చేస్తారని చేతులు కట్టుకోకుండా ప్రభుత్వ నిధులు ఇవ్వట్లేదని సాకులు చెప్పకుండా ఉన్న డబ్బుతోనే ఎలా రెట్టింపు చేయాలి ఏ వనరుని ఎలా వాడుకోవాలో తెలిస్తే సంచలనాలు సృష్టించవచ్చో అంటారు షణ్ముగం మరి ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ప్రతి గ్రామం కళకల్లాడ్డం ఖాయం ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి